మరి కమింగ్ టు డాట్ నెట్ అండ్ జావాలో ఏది బెస్ట్ సార్ అంటే రెండు ఎక్స్ట్రాడినరీ, కానీ డాట్ నెట్ కి నేర్చుకోవటానికి మనకి కొంచెం సమయం తక్కువ పడుతుంది, 4 to 5 months లో అప్డేట్ అవ్వచ్చు. మీరు జావా తీసుకున్నట్టయితే ఇది వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది, మీకు ఈజీగా 1 year పడుతుంది. మీకున్న సమయాన్ని బట్టి వెదర్ డాట్ నెట్ ఆ జావా అనేది నిర్ణయించుకోవచ్చు. నెంబర్ 2 ఏంటంటే, మీరు డిగ్రీ అయిపోయి బయటకు వచ్చి ఇప్పుడు కోర్సులు నేర్చుకునేది అంటే డాట్ నెట్ బేస్. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ లో ఉన్నారు, మీరు ఇప్పటి నుంచే కోర్సు ప్లాన్ చేసుకుంటే అప్పుడు మీరు జావాను కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇంకొక సమస్య ఏంటి, ఎలా అంటే వ్యాస్ట్ సిలబస్ కాబట్టి జావాని మీరు ఫస్ట్ సెకండ్ ఇయర్లో కోర్ జావా, సెకండ్ థర్డ్ ఇయర్లో అడ్వాన్స్డ్ జావా, తర్వాత కొన్ని జావాలో మనకి ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి, సో అలా ప్లాన్ చేసుకోవాలి. అదే మీరు డిగ్రీ అయిపోయినాక మీరు అమీర్పేటో బెంగళూరు ఎక్కడో ఇన్స్టిట్యూట్స్కి వచ్చి మీరు ఇప్పుడు జావాను మొదలుపెట్టినట్టయితే 1-1.5 years మీకు లెర్నింగ్ టైం పడుతుంది, సో అంత ఓపికలు ఎవరికి ఉండదు. అదొక సమస్య జావాలో. నెంబర్ 2 ఏంటంటే, మనకి లెర్నింగ్ ఈజీ కోడింగ్, డాట్ నెట్ ఈజీ ప్రోగ్రామింగ్, కొంచెం జావా కాంప్లికేటెడ్ ప్రోగ్రామింగ్. మీరు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండు, బీటెక్ కంప్యూటర్స్ ఎంసీ అయినట్టయితే మీరు జావా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ అమాంగ్ దిస్ 2, ఈజీ లెర్నింగ్ అండ్ లెస్ టైమ్ అండ్ మోర్ జాబ్స్ ఆర్ దేర్ ఇన్ మైక్రోసాఫ్ట్ డాట్ నెట్. సో మై అడ్వైస్ టు ఆల్ ద పీపుల్ టు లెర్న్ ఐదర్ మైక్రోసాఫ్ట్ డాట్ నెట్ ఆర్ జావా ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెషర్.